లక్షలాది రైతుల పోరాట ఫలితం కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను రద్దు చేయబోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి డి జగదీష్ అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తేదీ రైతులు కార్మికులు దేశవ్యాప్తంగా సాధించినటువంటి విజయం ఈరోజు. స్వాతంత్ర పోరాటం తర్వాత చారిత్రాత్మకమైనటువంటి రైతు ఉద్యమాన్ని గత సంవత్సరం రోజులుగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరి ఈరోజు విజయం సాధించిన రైతు విజయోత్సవ దినంగా దీన్ని పిలుచొచ్చు. ఎందుకంటే గత సంవత్సరం నవంబర్ 26 ఉద్యమాన్ని ప్రారంభించినాం. పార్లమెంట్లో చేసినటువంటి మూడు రైతు నల్ల చట్టాలను, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా ఈ వ్యవసాయ నల్ల చట్టాల వల్ల వ్యవసాయ రంగం అంతా పూర్తిగా కార్పొరేట్ చేతుల్లోకి పోతుందని, రైతులకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించకుండా రైతులు గిట్టుబాటు ధర ప్రకటించే అవకాశాన్ని కార్పొరేట్ సెక్టర్కు అప్పగిస్తూ, మరోపక్క ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, మరలా ఈ యొక్క నిత్యావసర సరుకుల ధరలు సరుకులు నిల్వ చేసుకునే సామర్థ్యం రాష్ట్రాలకు ఉండే హక్కులను హరించి ఎంతైనా నిత్యావసర సరుకులు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కార్పొరేట్ సెక్టర్ కల్పిస్తూ ఈ మూడు నల్ల చట్టాలు చేసి, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 500 రైతు సంఘాలు సంయుక్తంగా గత సంవత్సరం నవంబర్ 26 నుంచి ఉద్యమం ప్రారంభించి సుమారు 750 మంది మరణించిన, అక్కడ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినా, లాఠీ ఛార్జీలు చేసినా, కాల్పులు జరిపినా, అదేవిధంగా ఎన్నో ప్రలోభాలు చేసిన, ఆఖరికి కేంద్ర మంత్రి కుమారుడే స్వయంగా కారుని తీసుకొని పోయి ఆ శిబిరంలోకి తీసుకొని పోయి రైతులు చంపిన, ఒక్కవోని దీక్షతో ఏమాత్రం చెలించకుండా మరి ఉద్యమం కొనసాగించినందువల్ల ఈరోజు నరేంద్ర మోడీనే, స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే ఆ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించక తప్పలేదు. అంటే రైతు ఉద్యమం ఎంత బలవంతమైందో దేశ ప్రజలు, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా ముక్తకంఠంతో దాన్ని బలపరిచినందువల్ల, వారికి వచ్చినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల, వారు కొనసాగించినటువంటి సంవత్సర కాలంలో ఉద్యమం వల్ల ఈ యొక్క విజయం సాకారమైంది. అందువల్ల పార్లమెంట్లోనే ఈ యొక్క చట్టాలని మనం రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రధాన